స్వాగతం, నేను మ్యామని. ముందుకు బులెటిన్ హెడ్లైన్స్. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు. విద్యుత్ ఛార్జీల పెంపుపై శ్రీకాకుళం జిల్లా ఎల్లంపేట మండల కేంద్రంలో గల విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద టీడీపీ నేతల నిరసన. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ మెగా జాబ్ మేళా బ్రోచర్ విడుదల చేసిన కేంద్ర మాజీ మంత్రి జిల్లా పార్టీ అధ్యక్షురాలు డాక్టర్ కిన్ని కృపారాణి. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో పార్టీ కార్యాలయంలో జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అవినీతి రహిత పాలనే తమ ధ్యేయమని, సబ్కా సాత్ సబ్కా వికాస్ బీజేపీ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు, స్థానిక నేతలు పాల్గొన్నారు. రాజకీయాలు అవినీతి నుంచి పాలద్రోణాలి మనం అవినీతి రాజకీయాలకి మనం ఎంపిక చేసుకున్నటువంటి కమలం గుర్తు కమలం సరస్సులో ఉద్భవిస్తుంది కానీ ఆ సరస్సుకి అంతటికి అందాన్ని ఇస్తుంది కానీ కమలం బురదలోంచి ఉద్భవిస్తుంది రాజకీయాలు బురదమయం రాజకీయాలు అవినీతిమయం దీన్ని తొలగించడానికి ఏర్పడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అది వేళ వారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి మోడీ గారు రెండో సందర్భంలో ప్రధానమంత్రి అయిన వరకు ఈ ప్రభుత్వం అవినీతికి ఆమడ దూరంలో ప్రభుత్వాలంటే రాజకీయాలంటే అవినీతి ఆనాడు మాట్లాడినటువంటి మాటని ఈ వేట కూడా కొనసాగిస్తున్న పార్టీ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ చారిత్రాత్మకమైనటువంటి అవసరం భారతీయ జనతా పార్టీ ఫ్యామిలీ పాలిటిక్స్ ఒక కాంగ్రెస్ పార్టీ మూలంగా దేశంలో కుటుంబ రాజకీయ వ్యవస్థ చాలా పెద్ద ఎత్తున విస్తరించింది జయప్రకాష్ నారాయణ గారు ఆలోచన విధానంతో ప్రభావితమైనటువంటి లల్లూ ప్రసాద్ యాదవ్ ములాయం సింగ్ యాదవ్ అక్కడ కూడా ఫ్యామిలీ పాలిటిక్స్ వచ్చినాయి కుటుంబ రాజకీయాలు వచ్చినాయి చాలా సిద్ధాంతపరమైనటువంటి వ్యక్తులు వారిద్దరు కూడా జైల్లో ఉన్నారు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా అదేవిధంగా సిద్ధాంతపరమైనటువంటి డిఎంకే కొన్ని వర్గాలకు వ్యతిరేకంగా ఏర్పడినటువంటి పార్టీ ఈవేళ చనిపోయిన పెద్ద ఆయన వారబ్బాయి అద్భుతంగా ఏర్పాటు చేశారు కాంగ్రెస్కి పూర్తిగా వ్యతిరేక వాతావరణంతో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు నేను అంతకంటే ఎక్కువ ప్రస్తావించాను రాజశేఖర రెడ్డి గారు ఎవరో కాంగ్రెస్ విత్తనం ప్రాంతీయ పార్టీ అది కాంగ్రెస్ విత్తనం కొన్ని విత్తనాలు ఇప్పటికి కూడా రాజకీయాల్లో ప్రభావితం చేయాలని ప్రయత్నం చేస్తారు కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి విత్తనాలు అవి నేను వ్యక్తుల పేర్లు ప్రస్తావించను కాంగ్రెస్ లక్షణాలనే వాళ్ళు పుడికిపుచ్చుకుంటారు కానీ పేర్లు మారుస్తూ ఉంటారు
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో ఎల్ఎంపేట మండలం కేంద్రంలో ఉన్న విద్యుత్ సబ్స్టేషన్ వద్ద తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కలపటి వెంకటరమణమూర్తి ఆధ్వర్యంలో ప్రభుత్వం రోజు అప్రగతిత విద్యుత్ కోతలు మరియు పెరిగిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలియజేశారు. అనంతరం సబ్స్టేషన్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కరెంటు కోతలు నిర్విరామంగా ఉండడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అలాగే రాత్రులు పిల్లలు గాని పెద్దలు గాని వయసు పెద్దలు గాని పడుకోవడానికి కూడా అవకాశం లేకుండా 24 గంటల్లో సుమారు 18 గంటలకు మరి పవర్ కట్ ఉంటుంది. ఏ టైం కాపుతారో తెలియదు, ఏ టైం ఇస్తారో తెలియదు. కనీసం ఏ టైం పవర్ కట్ 12 గంటల నుంచి 12 గంటల వరకు అని చెప్పి చెప్పకుండా దౌర్జన్యంగా దౌర్భాగ్యంగా ఎన్ని గంటలు పవర్ కట్ చేస్తాడో తెలియని పరిస్థితి రాష్ట్రం అంధకారంలో మునిగిపోయింది. రాష్ట్రం ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు. ఏడు రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెంచాడు 7 సార్లు, నిన్న మరి పెంచాడు కరెంటు ఛార్జీలు, కానీ అందరికీ మరి కావలసిన కరెంటు ఇవ్వలేకపోయినా చేతకాని ప్రభుత్వం దత్తమ్మ ప్రభుత్వం ఈ జగన్ ప్రభుత్వం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రైతులకు 3 ఫేజ్ కరెంట్ కూడా ఇవ్వట్లేదు, 7 గంటలు కాదు 3 గంటలు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఈ ప్రజలందరూ కూడా ఆలోచిస్తారను, వెయిట్ చేస్తారను, ఎప్పుడు ఎన్నికలు వస్తాయో నీకు తెలియడానికి రెడీగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పెంచిన విద్యుత్ ఛార్జీలు నాణ్యమైన విద్యుత్ ఉన్నత చదువులు చదవటం జ్ఞాన సముపార్జన చేయటం ద్వారానే సమాజంలో చైతన్యం వస్తుందని, తద్వారా ఆంక్షలు లేని సమాజం నిర్మాణం సాధ్యమవుతుందని శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. మంగళవారం బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా అరసవెల్లి కోడలి వద్ద జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆడిటోరియంలో సాంఘిక సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన జగజ్జీవన్ రామ్ 115వ జయంతి వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశానికి గొప్ప నాయకుడు బాబు జగజ్జీవన్ రామ్ అని, సామాజిక న్యాయం నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ ప్రతి అంశంలోనూ ఎంతో సృజనాత్మకంగా అనుభవాల మేనంపుతో పనిచేశారని, అటువంటి వ్యక్తి జయంతి జరుపుకోవడం ఎంతో ఆనందదాయకమని పేర్కొన్నారు. సాంఘిక అరాచకాలను చాలా నేనైతే చాలా మంది వాళ్ళ మాట్లాడుతున్నాను, కానీ ఇంకా రియల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ దళిత్ డిప్రైవ్డ్ కాస్ట్, నాట్ ఓన్లీ దళిత్ డిప్రైవ్డ్ కాస్ట్ ఇన్ ది సొసైటీ, వాట్ ఫర్ ది rights of the deprived caste, more so for the common particular and the community. But the mother da, and the mother of the world, but the mother of the master, the mother of the ఆయన వచ్చి హిందూ అవునో కొండ పెట్టాడంటారు తీసుకెళ్ళి దేవుడి మీద పాత్ర కొట్టాడు. ఎక్కడైనా రిపోర్ట్ తీసుకోవాలి, ఎన్నిసార్లు
राष्ट्ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ మెగా జాబ్ మేల 15,000 ఉద్యోగాల నియామకానికి సంబంధించి బ్రోచర్ను కేంద్ర మాజీ మంత్రి జిల్లా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి డాక్టర్ కిల్లి కృపారాణి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మిలీనియం సీఈఓ శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర సీడాఫ్ చైర్మన్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి, యువ నాయకులు ధర్మాన రామ్మోహన్ రాయుడు మరియు సింహ రాజశేఖర్ చౌదరి, సతీష్ ఋషి, ధనుంజయ కామేశ్వరి, జ్యోతి మురళి, సూర్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ రిక్రూట్మెంట్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఇప్పటికే ముఖ్యమంత్రిగా పదవి బాధ్యత చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా 4 లక్షల పైబడి ఉద్యోగాలు వాలంటీర్ వ్యవస్థ పేరుతో 2,60,000, 1,30,000 గ్రామ సచివాలయాల ద్వారా రిక్రూట్మెంట్ జరిగింది. దానికి అదనంగా సుమారు 2,000 కంపెనీలతో మాట్లాడి వివిధ రకాల కంపెనీలు అంటే ఐటీ కంపెనీస్ కానీ ఆటోమొబైల్ కంపెనీస్, ఫార్మా కంపెనీస్, ఈ విధంగా వివిధ రకాల కంపెనీస్తో మాట్లాడి ఈ రిక్రూట్మెంట్ కోసం నిరుద్యోగ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రధానమైన లక్ష్యం. దీని వెనకాల ఉన్న లక్ష్యం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని ప్రధానమైన లక్ష్యంతో ఒక సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ కార్యక్రమాన్ని నిరుద్యోగులందరూ సద్వినియోగం చేసుకునే దిశగా పార్టీ ఆఫీస్ నుంచి మేము మెసేజ్లు పంపిస్తున్నాం. అదేవిధంగా జిల్లాకు సంబంధించి ప్రతి నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఆయా మంత్రులు, ఆయా ఎమ్మెల్యేలు, ఆయా ఇన్ఛార్జ్లు, ఇప్పుడు కొత్తగా ఏర్పడిన శ్రీకాకుళం జిల్లాలో 8 నియోజకవర్గాల ఎమ్మెల్యేస్కు, ఇన్ఛార్జెస్కు, మంత్రులకు వాళ్ళకి మెయిల్ చేస్తారు ఈ బ్రోచర్ని. మీరు ఆ బ్రోచర్ని తీసుకునే నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో కూడా ఇది చాలామంది నిరుద్యోగులకు వెళ్లే దిశగా ప్రతి నియోజకవర్గంలో ఇదొక పండగ మాత్రమే జరుపుకోవాలని జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ఇన్ఛార్జులకు సమయంగా మనం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసే దిశగా ఏదైతే ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఉందో, ఏదైతే విజయసాయి రెడ్డి గారి లక్ష్యం ఉందో ఆ లక్ష్యం చేరే దిశగా ఈ కార్యక్రమాన్ని నిరుద్యోగులందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీడాప్ చైర్మన్గా వ్యవహరిస్తున్న శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని చెప్పాలని, ఏ విధంగా ఈ సీడాప్ వచ్చేస్తుంది, ఏ విధంగా నిరుద్యోగులు ముఖ్యమంత్రి గారు ఎంతో సత్సంకల్పంతో మీకు ఇచ్చిన ఈ కార్యక్రమాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటున్నారు, రెండు మాటలు చెప్పాలని చైర్మన్ గారు కోరుకుంటున్నారు. 15,000 ఉద్యోగ ఏప్రిల్ 23-24 తేదీల్లో కండక్ట్ చేయాలని విశాఖపట్నంలో వెన్యూ వైఎస్ఆర్ ముక్తి ఆడిటోరియం ఏయు కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్. అంటే ఇది ఎంత మాత్రమైనటువంటి కార్యక్రమం ఒకసారి అందరూ కూడా ఆలోచించారు. ఇది చాలా మంచి కార్యక్రమం. గత ప్రభుత్వాలు మనం చూసాం, గత ప్రభుత్వాలు ఎన్ని అబద్ధాలు ఆడే యూత్కి, యంగ్స్టర్స్కి ఇన్ని మోసాలు చేశాయి మనందరం కూడా చూసాం. బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు, ఇలాంటివి ఎన్నెన్నో దొంగ వాగ్దానాలన్నీ గత ప్రభుత్వాలు చేశారు. కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం అలా కాదు. ఈరోజు 15,000 ఉద్యోగాలు, ఆ థాట్ ప్రాసెస్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేననే చెప్తాను, మాటలు చెప్పే ప్రభుత్వం కాదు మన ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం మాటలు చెప్పే ప్రభుత్వం కాదు, చేతల్లో చూపించేటువంటి ప్రభుత్వం. ఒక పక్కన ఆర్థిక మాంద్యం ఉన్నా కూడా అడుగలగిన పోరాటం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. ఇది చాలా మంచి అవకాశం, ఇది చాలా మంచి అవకాశం. ముఖ్యంగా మన జిల్లా శ్రీకాకుళం జిల్లా వెనకబడినటువంటి జిల్లా, ఈ జాబ్ మీద ఎంతైనా మనకు ఉపయోగపడుతుంది. కానీ ఒకటే ఏంటంటే మనం స్ప్రెడ్ చేయగలగాలి తప్పనిసరిగా. దీనికి అర్హతలు కూడా ఇప్పుడే శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు చెప్పారు, 10th నుంచి గ్రాడ్యుయేషన్ వరకు. కాకినాడ నగర పరిసర ప్రాంతాలలో వైద్య రంగంలో నూతన ఒరవడికి A1 డయాగ్నోస్టిక్స్ ల్యాబ్ శ్రీకారం చుట్టిందని ఆ ల్యాబ్ యజమాని డాక్టర్ వాటివు రవి తెలిపారు. జవహర్ వీధిలో సాయి సుధా హాస్పిటల్ పక్కన ఉన్న భవనంలో ఈ ల్యాబ్ ను నూతనంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. A1 డయాగ్నోస్టిక్స్ ల్యాబ్ లో డాక్టర్ రవి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వెంకట శివరామకృష్ణ, కార్యదర్శి శోభన్ బాబు, జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు ల్యాబ్ లో చేసే పరీక్షలకు రాయితీ ఇవ్వాలని కోరారు. అడగక ముందే వైద్యులు రవి స్పందించి తప్పనిసరిగా ప్రతి వైద్య పరీక్షలోనూ కల్పిస్తామని ప్రకటించారు.
ప్రతి నెల ఒక కొత్త ల్యాబొరేటరీ ఓపెన్ అవుతుందండి. ఎస్పెషల్లీ గత 2 సంవత్సరాల్లో కోవిడ్ వచ్చాక ప్రజలకి టెస్టుల మీద డిపెండెన్స్, టెస్ట్ యొక్క అవసరం బాగా తెలియడం జరిగింది. వాట్సప్ అనేది, రకరకాల మీడియా అనేవి ఇంపార్టెన్స్ పెరిగి కొంచెం ఆఫ్ నాలెడ్జ్ కూడా పెరిగింది సమాజం. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పటికంటే కూడా ఇప్పుడు కరెక్ట్ టెస్టులు ఇచ్చే ల్యాబొరేటరీ, రిలయబుల్ రిపోర్ట్లు ఇచ్చే ల్యాబొరేటరీ యొక్క అవసరం. మన అవార్డ్ డయాగ్నోస్టిక్స్ స్టార్ట్ చేసి 7 సంవత్సరాలు అయింది. 2015 ఉగాదికి మనం స్టార్ట్ చేయడం జరిగింది. కాకపోతే చిన్న ప్రెమిసెస్లో తప్పుగా మనం రన్ చేయడం జరిగింది. ఇవాళ అది ఒక అడ్వాన్స్ సిటీ, అడ్వాన్స్డ్ ఎంఆర్ఐ, అడ్వాన్స్డ్ పీసీఆర్ ల్యాబొరేటరీ, అడ్వాన్స్డ్ హార్మోన్ టెస్టులు, కెమికల్ బ్లడ్ కెమిస్ట్రీ, సీరాలజీ, ఇమ్యూనాలజీ, మైక్రోబయాలజీ, పెథాలజీ, ఇవన్నీ పెట్టుకుని ఒక మాలిక్యులర్ బయాలజీలో పిహెచ్డీ అయిన డాక్టర్ గారిని కూడా అప్లై చేసుకుని ఇంకా ముందు తరం టెస్ట్ చేయడానికి రెడీగా ఉంది. సో ఒక డెడికేటెడ్ బిల్డింగ్, ఒక 4 ఫ్లోర్స్ బిల్డింగ్ డెడికేటెడ్గా ల్యాబొరేటరీలో పొందడం మన బహుశా 2 గోదావరి జిల్లాలో మొదటిది. సో కేవలం మామూలు టెస్టులు చేయడం కాదు, అరుదైన టెస్టులన్నీ కూడా చేసే విధంగా, అంటే ఉదాహరణకి షుగరు, కిడ్నీ టెస్టులు, థైరాయిడ్ ఉన్నాయనుకోండి, ప్రతి ల్యాబొరేటరీలో జరుగుతాయి. వ్యాపారం బాగా జరుగుతుంది, వాటి వల్ల మనకు వచ్చే రిటర్న్స్ అవన్నీ ఉంటాయి, బాగా ఎక్కువ జరుగుతాయి. అదే ఒక రేర్ టెస్ట్ ఒకటి చేయాలంటే, ఒక హార్మోన్ టెస్ట్, రేర్ హార్మోన్ టెస్టోస్టెరాన్ చేయాలంటే, పారాథైరాయిడ్ హార్మోన్ చేయాలంటే, అది రోజు చేయడానికి ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే ఎక్కువ మంది అడిగేవాళ్ళు ఉండరు కనుక, ఆ టెస్ట్ చేస్తే మనకి అన్ని కిట్లు ఖర్చు అవుతాయి అవ్వ తెలియదు కనుక అది చేయకుండా ఉండిపోతారు. సో ఇవాళ అవార్డ్ ల్యాబొరేటరీలో అవన్నీ ఇస్తారు. మనం ఏమేమి చేస్తామో, మన ప్రయారిటీస్ ఏంటో మీకు చెప్తాం బాబు. వచ్చిందా అది దాని మీద పెట్టు, స్టేబుల్గా పెట్టుకోమని. వాట్సప్ అనేది, రకరకాల మీడియా అనేది ఇంపార్టెన్స్ పెరిగి కొంచెం ఆఫ్ నాలెడ్జ్ కూడా పెరిగింది సమాజం. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పటికంటే కూడా ఇప్పుడు కరెక్ట్ టెస్టులు ఇచ్చే ల్యాబొరేటరీ, రిలయబుల్ రిపోర్ట్లు ఇచ్చే ల్యాబొరేటరీ యొక్క అవసరం. మన అవార్డ్ డయాగ్నోస్టిక్స్ స్టార్ట్ చేసి 7 సంవత్సరాలు అయింది. 2015 ఉగాదికి మనం స్టార్ట్ చేయడం జరిగింది. కాకపోతే చిన్న ప్రెమిసెస్లో తక్కువగా మనం రన్ చేయడం జరిగింది. ఇవాళ అది ఒక అడ్వాన్స్ సిటీ, అడ్వాన్స్డ్ ఎంఆర్ఐ. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో తల్లి బిడ్డ సురక్షిత వాహనం ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు, మున్సిపల్ చైర్మన్ మరియు ప్రభుత్వ అధికారులు కలిసి ప్రారంభించారు. ముందుగా డాక్టర్ బాబు జగజీవన్ గారి 125వ జయంతి సందర్భంగా ఈరోజు ప్రతాప్ నియోజకవర్గంలో వాడవాడలా ఆయన చేసినటువంటి సేవల్ని స్మరించుకుంటూ ఆయన జన నివాళులు అర్పిస్తూ ఒక పండుగ వాతావరణం జరుపుకుంటుంది. ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తిని తీసుకుని, అలాగే ఆయన అడుగుజాడల్లో మనం నడిస్తే తెలియజేసుకుంటూ, అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు ఆయన విద్యకి, వైద్యానికి ఇస్తున్న ప్రాధాన్యత మనందరికీ తెలుసు. అందులో భాగంగా మన సామర్లకోట మరియు పెద్దాపురానికి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అని రావడం జరిగింది. అవి రెండు కూడా ఈరోజు ఒకటి ప్రారంభించడం జరిగింది. ఇక్కడ డెలివరీ అయిన వెంటనే తల్లిని బిడ్డని కూడా క్షేమంగా ఇంటికి చేరవేయడానికి చేసినటువంటి కార్యక్రమం. దీనికి ముందుగా జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తూ, అలాగే ఆయన మేనిఫెస్టో చెప్పినవన్నీ కూడా ఈరోజు ప్రజలు కూడా అమలుపరుస్తున్నారు. అందులో భాగంగా పరిపాలన వికేంద్ర కోసం, పరిపాలన సౌలభ్యం కోసం ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు మరింత వేగవంతంగా అందజేయాలనే ఉద్దేశంతో ఆయన ఇచ్చిన మాట ప్రకారం 13 జిల్లాలను 26 జిల్లాలుగా నిన్న ప్రకటించడం తెలుసు. ఆయన చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా ప్రజలకి మరింతగా ఈ సంక్షేమ పథకాలు అమలుపరచాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మేము అందరం కూడా చేసుకుంటూ, అటువంటి నాయకుడు నాయకత్వం పనిచేయడం ఆదేశంగా భావిస్తూ సేవ చేస్తున్నారు. జై జగన్. జై జగన్. జై జగన్. జై జగన్. జై జగన్. జై జగన్. సబ్బవరం మండలం 1976 నుంచి
1983 వరకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు సంబవరం ప్రాథమిక ఉన్నత పాఠశాలకు సుమారు 3,50,000 రూపాయలు తమ సొంత ఖర్చులతో పాఠశాల గదులు ఏర్పాటు చేయడం జరిగిందని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అప్పలరాజు తెలిపారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ తాము చదువుకున్న పాఠశాలకు ఎటువంటి అవసరం వచ్చినా తాము సహాయం చేస్తామని తెలిపారు. దగ్గరుండి పక్కన చేసిన ఒక మార్గం సార్ అలాగే పుట్టినప్పుడు కూడా చెప్పంగానే ఐ థింక్ విత్ఇన్ 5 డేస్ ఇవ్వాలని అనుకుంటున్నాను. నేను చేసిన ప్రతి చాలా సంతోషం ప్రాజెక్ట్ నాకు అంటే చాలా పెద్ద పెద్ద చేసినా కూడా ఇంత సాటిస్ఫాక్షన్ ఎక్కడ కాలేదు. అలా చాలా ఖుషిగా అన్నిగా చాలా కనెక్ట్ అయింది ప్రాజెక్ట్. వన్స్ అగైన్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ముందు కూడా మన స్కూల్కి అని కావాలండి, మళ్ళీ మనందరూ కలిసి ప్రాజెక్ట్ అనేది ముందుకు రావాలి. మళ్ళీ అందరూ కలిసి ఇదే యాక్టివేషన్తో మన చదువుకున్న స్కూల్కి ఏదైనా మనం తిరగడానికి అవకాశం కాబట్టి ఆలోచించాలని సార్ మీ నేమ్ సంతోష్ తెలియాలి. నేను ఏ కంపెనీలో ఎక్స్ డైరెక్టర్ పనిచేస్తాను. ఈ స్కూల్లోనే నేను 6 క్లాస్ నుంచి ఇంటర్లో చదువుతున్నాను. ఇండియన్ తర్వాత మీరు ఇచ్చేసి రీసెంట్గా నేను ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి తవాన్పాలెం గ్రామస్థుడి సబ్బోర్లో నివాసం ఉంటున్నాను. నేను గత 35 ఏళ్ళుగా ఇక్కడే ఉపాధ్యాయుడిగా పనిచేసి వస్తున్న దొరపల్లి ప్రాజెక్ట్ చిన్నపట్టిన పాఠశాలలో పనిచేస్తున్నాను. నేను ఇదే స్కూల్లో 6వ తరగతి నుంచి 8వ తరగతి చదువుతున్నాను. మా మిత్రులందరం కలిసి జనవరి 9న గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకొని అందరం కలవడం జరిగింది. ఆ సందర్భంగా మన ప్రధాన ఉపాధ్యాయులు అప్పలరాజు మాస్టర్ని ఆహ్వానించి మా తరఫున ఈ పాఠశాలకు ఏదన్నా మేము చేయాలనుకుంటున్నాం, ఏం కావాలని చెప్పి అడిగినప్పుడు ఇక్కడ విద్యార్థులకి వంట చేయడానికి వంట షెడ్ కొంచెం లేక ఇబ్బంది అవుతుందండి, మీరు ఏదైనా అవకాశం ఉంటే అది కొంచెం పునర్నిర్మాణం చేసినట్టుందని చెప్పి అడగడం. అలాంటినే మా మిత్రులందరూ కలిసి కలవం చేసి సుమారుగా 3,50,000 రూపాయలు నిధులను సమకూర్చడం, అందుకు అవసరమైనటువంటి షెడ్ని 2 గదులు ఉండేటువంటి షెడ్డు పక్కన మళ్ళీ వేరే ఒక షెడ్డు మొత్తం ఈ 3 కూడా మేము అనుకున్నటువంటి గడువు లోపలే పునర్నిర్మాణం చేసి ప్రధాన ఉపాధ్యాయులకు అందించడం, ఈ సందర్భంగా మా మిత్రులందరం కలిసి మా అందరి చేతుల మీదుగా ఈ పాఠశాలకు అందించడం, మాకు ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిని అందించినటువంటి ఈ పాఠశాలకు మేము ఎంత చేసుకున్నా సరే తక్కువే కాబట్టి మేము చాలా ఆనందంతో ఈరోజు మేము ప్రధాన ఉపాధ్యాయులకి హ్యాండ్ఓవర్ చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇంకా ఈ పాఠశాలకు ఏదైనా అవసరాలు ఉన్నట్టయితే మమ్మల్ని ప్రధాన మరి విధంగా 76, 83 పూర్వ విద్యార్థుల అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా జనవరి 9వ తేదీన పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మా రమణేశ్వరు ఈ పాఠశాల ఏదైనా అవసరం ఉందని తెలియజేశారు. ఆ సమావేశంలోనే మా యొక్క అభిప్రాయాన్ని వెల్లడించారు. ముఖ్యంగా విద్యార్థులు వంట చేసే ఏజెన్సీ వారు వంటగదులు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. మునుపటి నాడు మీద కూడా నేను సదుపాయాలు కలిపి పాఠశాలకి కల్పించబడినప్పటికీ అది వెళ్తగా ఉండేది. అది మేము కోరిన వెంటనే స్పందించి మరి ఫిబ్రవరి 1వ వారం నుంచి వంటగది నిర్మాణం చర్యలు తీసుకున్నారు. విత్ఇన్ షార్ట్ పీరియడ్లో మరి వంటగది పూర్తి చేసి మరి విద్యార్థులు వంట ఏజెన్సీ బాధల నుండి తొలగించినందుకు ముఖ్యంగా ఈ పాఠశాలలో 1973 నుంచి 1983 వరకు ఈ 10వ సంవత్సరాలు మా బాల్యాన్ని గడిపినటువంటి ప్రదేశం ఇవాళ ఇక్కడికి రావడం మా ఒళ్ళు పులకించింది. మేము చేసినటువంటి చిన్న ప్రాజెక్టు 10 మందికి ఆదర్శంగా ఉండాలని, రానున్నటువంటి భవిష్యత్తు పిల్లలకు కూడా నేను చదువుకున్న స్కూల్కి నేను ఏమిచ్చాను అన్నది ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్ చేసే సింబల్గా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ మారుమూల ప్రదేశంలో సబ్బోరం జూనియర్ కాలేజీ నుంచి ఎంతోమంది ఉన్నతులుగా తీర్చిదిద్దినటువంటి ఈ స్కూల్కి జీవితకాలం మేము రుణపడే ఉంటాం. మేము మా పిల్లలు మా కుటుంబాలు అభివృద్ధి చెందాయంటే కేవలం ఈ యొక్క పాఠశాలలో నేర్చుకున్నటువంటి అక్షర బీజాలే మాకు ఎంతో గౌరవం ఇచ్చింది. దాన్ని బట్టి మేము ఈ స్కూల్కి జీవితకాలం రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం లక్ష్మి మాది రాంపురం గ్రామం. నేను ఇక్కడ 9th 10th ఈ బ్యాచ్తో కలిసి చదువుకున్నాను. మరి ఈ మండలంలో 20 ఏళ్ళు టీచర్గా వర్క్ చేస్తాను. ఇప్పుడు పెందుకు మండలంలో మళ్ళీ 6 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది.
మరి ఈ యొక్క ఈ స్థాయి అనేది ఈ పాఠశాల మాకు అన్ని పాఠశాలతో పాటు ఎక్కువ స్ఫూర్తినిచ్చినటువంటి పాఠశాల ఇది. మరి ఎంత చదువుకున్నామో ఒక సామాజిక స్పృహ అనేది మా అందరిలో ఉందని నిరూపించడానికి ఈ యొక్క కార్యక్రమం నిదర్శనంగా నేను ఫీల్ అవుతున్నాను. మరి ఇన్స్పిరేషన్ అయితే రమణ మాస్టర్ కానీ రమణారావు కానీ లేకపోతే అందరూ సమిష్టిగా కూర్చుని ఆలోచన చేసినప్పటికీ కూడా ఈ ఈ స్థాయిని పెంచడానికి ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం అవటానికి ముఖ్యమైనటువంటి వ్యక్తులుగా వాళ్ళు చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆర్థికంగా సహాయం చేసిన వాళ్ళకన్నా ఈ యొక్క ముందు నిలబడి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో అనంతపురం జిల్లా డి హరేళ్యాల్ మండలంలోని మురళీ చెప్పి ఉన్నత పాఠశాలలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. బుధవారం ఉదయం పాఠశాల తెరిచిన వెంటనే విద్యార్థులు పాఠశాలకు చేరుకుని క్లాస్ రూమ్ లో కూర్చుని ఉండగా విద్యుత్ వైర్లు షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. క్షణాల్లో రూమ్ మొత్తం పొగ నిండుకోవడంతో విద్యార్థులు పలుగురు తీశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఇటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పంచాయతీలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట్లాడుతూ గత పాలకుల దుశ్చర్యల కారణంగా చాలా కుటుంబాలకు అన్యాయం జరిగిందని, నిర్వాసితులు ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా చీపురుపల్లి పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల సమస్యలపై గ్రామ ప్రజలతో చర్చలు నిర్వహించి వారి సమస్యలను పరిష్కరిస్తామని తెలియజేశారు. సంగతి మన అందరి దివంగత నేత అభిమాన్ నేత రాజశేఖర్ రెడ్డి గారు ఇక్కడ ఆఫ్షోర్ ప్రాజెక్ట్ తీసుకుని వచ్చి మరి తద్వారా ఇక్కడ ఈ ఆఫ్షోర్ ప్రాజెక్ట్ ఇవ్వడం వల్ల మరి మన మొత్తం పలాస టెక్కలి వీటన్నిటి కూడా తాగునీరు సమస్య అంటూ ఉండదు, సాగునీరు సమస్య అంటూ ఉండదు. ప్రతి ఒక్క రైతుకు కూడా ప్రతి ఎకరాకు కూడా సాగునీరు అందించే విధంగా, ప్రతి ఊరుకు కూడా తాగునీరు అందించే విధంగా ఆఫ్షోర్ ప్రాజెక్ట్ని తీసుకొని వచ్చారు. మరి అప్పుడు మన నిర్వాసితులు అంటే త్యాగమూర్తులే, ఎందుకంటే ఎన్నో ఏళ్ళు ఎన్నో తరతరాలుగా ఉండేటువంటి ఆస్తులన్నీ మీరు విడిచిపెట్టి తరతరాలుగా నివసించేటువంటి ఇల్లును త్యాగం చేసి తరతరాలుగా భూమిని సాగు చేస్తున్న భూమిని ఏంటి తక్కిన ప్రజల తాలూకా సదుపాయాలకి మీరు త్యాగం చేసిన మహానుభావులు మీ నిర్వాసితులకి ముఖ్యంగా మనస్ఫూర్తిగా నేను మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. సబ్బవరం మండలం రాయపుర అగ్రహారం గ్రామంలో గ్రామ పొలిమేర నుంచి నూతన కంచు గుర్రాలను భారీ ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ పరదేశి మాంబ అమ్మవారి నూతన కంచు గుర్రాలను 450,000 రూపాయలతో ఏర్పాటు చేయడం జరిగిందని గ్రామ సర్పంచ్ అప్పలనాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. నేను రాయపుర గ్రామ సర్పంచ్ని. అనగా మా గ్రామ దేవత అయినటువంటి పరదేశి మాంబ ఉత్సవంలో గతంలో గత క్రీస్తు పూర్వం నుంచి మట్టి గుర్రాలు ఉండేవి. అవి చాలా శిథిలావస్థలకు రావడం వల్ల ఎలక్షన్ ముందు నేను మా సిద్ధిపల్లి సంఘానికి వాగ్దానం ఇచ్చాను. ఆ వాగ్దానం తీర్చడం కోసం ఈరోజు కంచు గుర్రాలని అందరి సహాయంతో గ్రామస్తులు మేమందరి సహాయంతో ఈ కంచు గుర్రాలని డొనేషన్గా మా సిద్ధిపల్లి సంఘానికి మేము డొనేట్ చేయడం జరిగింది. ఈ హాస్టల్ సుమారుగా 450,000 రూపాయలు కాస్ట్తో మా అందరి సహకారంతో మా గ్రామ ప్రజల సహకారంతో అదేవిధంగా మా కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరూ కూడా దీనికి సహకరించి నా వెంట ఉంటూ నాతోనే నాకు సహకరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా విజయం చేశారు. వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా నమస్కారం. అదేవిధంగా
మా గ్రామ ఊరవైపోయినటువంటి పరదేశ మాంబ మా ఊరికి ఎంతో కష్ట సుఖాలని కూడా చాలా ఆనందంగా మా ప్రజలందరినీ కూడా చాలా ఆనందంగా ఆనందిస్తూ ఉన్న సందర్భంగా మేమందరమే కూడా ఇంత ఘనంగా ఈ సంబరాన్ని జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఈ మా పరదేశ మాంబ పండుగ మహోత్సవం 5వ నెలలో జరుపుకుంటాం. ఆ పండుగలో పులేల సంబరం రోజు అనుపు రోజు కూడా ఈ గుర్రాలని ఈ కిరిమిదుల్లో ఊరేగింపడం మాకు ఆనవాయితీ. ఆ ఆనవాయితీ ప్రకారంగా గత గుర్రాలని కొద్దిగా శిథిలావస్థలో ఉండడం వల్ల ఈ పంచి గుర్రాలని మేము అమ్మవారి శక్తిపంచి సంఘం కాయపుర గ్రహాలలో ఉన్నటువంటి శక్తిపంచి సంఘంలో ఒక ముఖ్యమైన సభ్యుణ్ణి. మాకు భిన్నత్వాలు ఏకత్వాలుగా మా గ్రామాలు 3 గ్రామాలు అయినప్పటికీ కూడా ఒక అన్నదమ్ముల్లో మీ అందరం సోదరభావంతో కలిసిమెలగడం జరుగుతుందండి. ఇదే కార్యక్రమంలో ఎలక్షన్ కార్యక్రమంలో ఒక సందర్భంలో మేము మా పంచగుర్రాలు కావాలని మా ప్రెసిడెంట్ గారిని కోరడం జరిగింది. అదేవిధంగా మా ప్రెసిడెంట్ గారు మాకు మాట ఇచ్చారు. మాట ఇచ్చినానికి ఈరోజు అందరి యొక్క సహకారంతో అలాగే మా ప్రెసిడెంట్ గారు మాకు ఇచ్చిన మాట ప్రకారం ఈ పంచగుర్రాలు అనేది తేవడం కొంత అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరగడం కూడా మాకు చాలా సంతోషంగా ఉందండి. మా చెట్టుపల్లి సంఘం తరఫున మరియు మా గ్రామం తరఫున వచ్చినటువంటి ప్రజలందరి తరఫున కూడా ఇంకొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో జెండాను ఆవిష్కరించిన రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు. విద్యుత్ ఛార్జీల పెంపుపై శ్రీకాకుళం జిల్లా ఎల్ఎంపేట మండల కేంద్రంలో గల విద్యుత్ సబ్స్టేషన్ వద్ద టీడీపీ నేతల నిరసన. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ మెగా జాబ్ మేళా బ్రోచర్ విడుదల చేసిన కేంద్ర మాజీ మంత్రి జిల్లా పార్టీ అధ్యక్షురాలు డాక్టర్ కిన్ని కృపారావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బుల్టన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.